ఏ ఎన్నికే కానివ్వండి, అది ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ, అట్లాగే ప్రస్తుతం పోటీలో ఉన్నటువంటి సిట్టింగ్ అభ్యర్థి మీద ప్రజలు తీర్పిస్తారు ఎనీ టైం ఎనీ ఎలక్షన్. గత శాసనసభ ఎన్నిక టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఏదైతే ఉందో పీపుల్ గివ్ దేర్ మ్యాండేట్, దే గివ్ పాజిటివ్ ఒపీనియన్. ఇప్పుడేదైతే ఉందో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తున్నటువంటి ఎన్డీఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. అట్లాగే నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కవిత గారు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే ఇప్పుడు ప్రజలు ఇవ్వబోయే తీర్పు అటు కేంద్ర ప్రభుత్వం పాలన పట్ల, దాంతోపాటుగా ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యురాలు కవిత గారి పర్ఫార్మెన్స్ మీద తీర్పిస్తుంది. మళ్ళీ జాతీయ స్థాయిలో రెండు కూటములు, ఒకటి యూపీఏ కూటమి, రెండవది ఎన్డీఏ కూటమి. ఇలా గతంలో యూపీఏ కూటమి అధికారంలో ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా వాళ్ళు ఏ విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలతోని కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింపచేయాలని చెప్పని ప్రయత్నిస్తే, ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆత్మత్యాగాలు బలిదానాలకు ఒక ముగింపు పలకాలని, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలని, దాని ఒక రాజకీయ పార్టీ అంశంగా కాకుండా తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షను గుర్తించే విధంగా, అంటే రాజకీయ పరంగా కాకుండా ఎందుకంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలనేటువంటి ఒక భావనతోని మరి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేంద్రంలో ఎన్డీఏ వచ్చింది, ఇక్కడ ఏదైతే ఉందో టీఆర్ఎస్ అభ్యర్థిని కవిత గారు గెలిచి వచ్చింది. అంటే మనం గత ప్రభుత్వాలతో పోలిస్తే మెరుగైన రీతిలో తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందన ఉండాలి. అట్లాగే పార్లమెంట్ సభ్యురాలి పర్ఫార్మెన్స్ కూడా, అంతకంటే ముందు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యుడు మధు జాస్కి గారి కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలి, వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్. వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆనాటి యూపీఏ ప్రభుత్వం లెడ్ బై కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే, ఇలా ఎన్డీఏ లెడ్ బై భారతీయ జనతా పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు ఒక ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ద్వారానే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం లభించే ప్రాజెక్టు, దాన్ని పక్కన పడేసిండు ఐటీఐఆర్ ప్రాజెక్టు. ఇవాళ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు బయ్యార ముక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి
మనకు జాతీయ ప్రాజెక్టే మంజూరు ఇచ్చే అవకాశం ఉండి కూడా మన మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రాష్ట్ర ప్రభుత్వం మీద 100,000 కోట్ల రూపాయలు అప్పుల భారం పడుతుంది. 100,000 కోట్ల అప్పుల భారం పడుతుంది. ఈ యొక్క అంశంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా స్పందించలేదు. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, టీఆర్ఎస్ పార్టీ ఏ 16 స్థానాలు కావాలని పేర్కొంటుందో ఆ 16 స్థానాల పార్లమెంటు సభ్యుల బలం కలిగి ఉండి కూడా ఇలా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రతి అంశంపై, ప్రతి నిర్ణయంపై ఏ విధమైన ఆంక్షలు లేకుండా మద్దతు తెలిపారు 16 మంది పార్లమెంట్ సభ్యులు, ఇంక్లూడింగ్ మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారితో పాటుగా. ఇలా భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని సమర్థించిండ్రు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని సమర్థించిండ్రు, పెద్ద నోట్ల రద్దులో బీజేపీని సమర్థించిండ్రు, జిఎస్టీని సమర్థించిండ్రు, చివరికి ఏ లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక దేశం మన భారతదేశం అని చెప్పి గర్వపడతామో అటువంటి లౌకిక వాదానికి భంగం కలిగే విధంగా ముస్లిం మైనార్టీల మనోభావాలను గాయపరిచే విధంగా, ఇస్లాంను కించపరిచే విధంగా త్రిబుల్ తలాక్ బిల్ ఎప్పుడైతే పార్లమెంట్లో చట్టం చేయడానికి ప్రతిపాదించడం జరిగిందో బిల్లు, టీఆర్ఎస్ పార్టీ దాన్ని వ్యతిరేకించలేకపోవటమే కాదు కనీసం ఖండించను కూడా ఖండించలేదు, కనీసం ఖండించను కూడా ఖండించలేదని చెప్పి అంటాడు. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సింది, ఇలా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకే నాణానికి 2 రూపాలు అని చెప్పంటారు, ఒకే నాణానికి 2 రూపాలు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్. ఇవాళ మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, ఇలా ముస్లిం మైనార్టీల ఓట్లు కావాలి కాబట్టి హం బీజేపీసి అలాగే హమారి లడాయి భారతీయ జనతా పార్టీ సే చల్ రై ఏదో తాజుబ్ లెక్తే కల్ తక్ తో హర్ ముద్దే పే ఆప్ భారతీయ జనతా పార్టీకు సాధ్యం, హర్ ముద్దే పే సాధ్యం, ఆజ్ అప్నే ఆప్కు హమ్ భారతీయ జనతా పార్టీ సే అలగ్ హై, కల్ అగర్ అల్లా నహీ చాహే దేవుడు కోరుకోడు కోరుకుంటూ నేను భావించాలని టీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ సభ్యులు గెలిచినా కానీ మళ్ళీ అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని సమర్థించబోతుంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ బీజేపీ కోటేసినా టీఆర్ఎస్ కోటేసినా అల్టిమేట్గా ఆ ఓటు అనేది ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వాళ్ళ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి కొరకు. ఇలా పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉన్నట్టు ఒక 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 దాన్ని ఏమంటారు ఒక ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. అసలు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఫీల్డ్లో ఉన్నట్టే కనబడతలేదు అంటున్నాను నేను. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏదైతుందో ఫీల్డ్లో ఉన్నట్టే కనబడుతుంది అని చెప్పట్టుండే అభ్యర్థిని రోజు చూస్తే జైతానే కనబడుతుంది, దీన్ని బట్టి అర్థమవుతుంది నిజామాబాద్లో మీకు నూకలు చెల్లినాయి కాబట్టి, జగిత్యాల ప్రజలు ఏదైతుందో అమాయకులు గారు అంటున్నా నేను, మీకు అక్కడ నూకలు చెల్లినాయి ఎప్పుడే చెల్లినాయో ఈడ కూడా నూకలు చెల్లి అని చెప్పి మనం చేస్తున్నా నేను. ఇలా పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు కవిత గారు ఏదైతుందో 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించారు.
ఒక్క ప్రాజెక్ట్ చెప్పమ్మో, ఈ కార్యక్రమం ఏదైతుందో నేను ఎంపీగా ప్రత్యేకంగా సాధించిన ఒక్కటి చెప్పండి. ఏమనంటే నేను జగిత్యాల 1200 కోట్లు తెచ్చిన, 1500 కోట్లు తెచ్చిన, 1800 కోట్లు తెచ్చిన, ఏడికెళ్ళి వచ్చినాయి ఆసరా పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, ఎన్ఆర్ఈజిఎస్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, 14th ఫైనాన్స్, ఇవానమ్మా మీ ప్రగతి? ఇదేనా మీ ప్రగతి అని అడుగుతున్నా నేను. సాధారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి గ్రాంట్ రూపకంగా అందేటటువంటి యొక్క కార్యక్రమాలు ఇవి. ఆనాడు 73-74 రాజ్యాంగ సవరణ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేపట్టి ఇలా కేంద్రం నుండి గ్రామానికి ప్రత్యక్షంగా నిధులు చేరే విధంగా ఢిల్లీ టు గల్లీ కార్యక్రమం రూపొందిస్తే ఆ నిధులు వస్తున్నాయి. వాళ్ళు ఏమైందమ్మా మీ లక్ష్మీపూర్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్? సంవత్సర కాలం గడుస్తుంది కదా, ఆర్భాటంగా రేపో తెల్లారో ఎదిగలే ఉన్నట్టు శంకుస్థాపన చేసిండు. ఇంతవరకు టెండర్ ప్రాసెస్ లేదు, టెండర్ ప్రాసెస్ లేదు. ఏమైందమ్మా 64,000 ఇండ్లు? ముఖ్యమంత్రి గారి నుండి ఏదైతే ఉందో ప్రత్యేకంగా మీరు జగిత్యాల నియోజకవర్గ నిరుపేదలకు గూడు కల్పించే విధంగా 4,000 ఇండ్లు మంజూరు పొందినని చెప్పంటే నేను కూడా హర్షం వ్యక్తం చేశాను. సభా వేదిక నుండి చొరవ తీసుకున్న గౌరవ పార్లమెంట్ సభ్యురాలకి, మంజూరు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పని పేర్కొన్నాను. ఎందుకు జగిత్యాల పట్టణంలో 4,000 మంది నిరాశ్రయులకు గూడు లభిస్తుంది? ఏమైందమ్మా 4,000 ఇండ్లు? పునాదైన అదమ్మా ఏది నీ ప్రగతి రిపోర్ట్? ఏది మీ ప్రగతి రిపోర్ట్ అంటున్నా? ఇలా జగిత్యాల యావర్ రోడ్ ఇలా యాజ్ ఇఫ్ ఇంకా నాకు అనిపిస్తుంది ఉద్యమంలో ఉన్నామని చెప్పనుకుంటున్నా, లేకుంటే ప్రతిపక్షం ఉన్నామని చెప్పనుకుంటున్నా టీఆర్ఎస్ పార్టీ? ఇలా గడిచిన 4.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఏమమ్మా మళ్ళీ యావర్ రోడ్ విస్తరణకు సంబంధించి 30 జూన్ 2017 గతంలో కూడా విజ్ఞప్తి చేసినాం. 30 జూన్ 2017 దాదాపు 20 మాసాలు గడిచింది, 20 మాసాలు గడిచింది. ఇక 3 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా. ఫైల్ ఏదైతే ఉందో మొన్నటి దాకా మన ఎంపీ గారి సోదరుడు కేటీఆర్ సమక్షంలో ఉండే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో చేరుకున్నది. అంటే మంత్రి సీఎం గారు అయినారు కాబట్టి, మున్సిపల్ మంత్రి సీఎం గారే కదా, అరే నైది మాత్రం సీఎం గా పాస్ అయ్యి తుంబి క్యాన్లేజీ. మొన్నటి దాకా ఎవరి దగ్గర ఉండే? తోడబుట్టిన అన్న దగ్గర ఉండే. ఇవాళ ఎక్కడ ఉంది? కన్న తల్లి దగ్గర ఉన్నది. ఏం చేతులు వస్తలేవా? మొన్నటి దాకా ఇదే 50 రోడ్డును ఆసరా చేసుకొని జీవన్ రెడ్డి అడ్డంపడుతున్నాడు, జీవన్ రెడ్డి అడ్డంపడుతున్నాడు. నీ 4,000 ఇండ్లకు నేను అడ్డంపడుతున్నా, నీ లక్ష్మీపూర్ స్ట్రీట్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి నేను అడ్డం పడుతున్నా, నీ 50 రోడ్డు విస్తరణ కార్యక్రమ ఉత్తర్వులకు నేను అడ్డం పడితే దేనికి అడ్డం పడ్డానమ్మా నేను?
ఇలా ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ ప్రైవేట్ యాజమాన్యాలు కొనసాగుతున్న చక్కెర ఫ్యాక్టరీని 100 రోజుల్లో ప్రభుత్వ పరంగా నిర్వహణ చేపడతామని చెప్పని చెప్పిందమ్మా. ఇలా ప్రభుత్వ పరంగా చేపట్టడం దేవుడెరుగు. ఉన్న ఫ్యాక్టరీ మూతపడ్డదే. నువ్వు ఏమంటే రైతులను ఓటాడుతావు అని చెప్పంటున్నా. రైతులను ఓటాడిగేటట్టు ఒక నైతికత నీకు ఎక్కడ ఉందని చెప్పంటున్నాను. మీరు కొత్త పరిశ్రమలు పెడతామని చెప్పంటారు, కొత్త పరిశ్రమలు పలు రాయితీలు ఇస్తామని చెప్పాను అంటారు. ఉన్న పరిశ్రమ మూతపడుతుంటే దాన్ని ఆదుకోవడానికి రాయితీలు ఇవ్వండి. నేను శాతం వేదిక చెప్పిన మార్ఫెడ్ ఏదైతుందో చైర్మన్ బాపురెడ్డి గారు ఒక రైతు బిడ్డ ఆయనకు అప్పగించాడు అమ్మా అని చెప్పింది నేను. ఇది 3 జిల్లాలను ప్రభావితం చేస్తే 3 జిల్లాలు జగిత్యాల, నిజామాబాద్, బోధన్, మెదక్, ముంబోజిపల్లి. ఇది ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన చక్కెర ఫ్యాక్టరీ. అటు బోధన్ కానీ, ఇటు ముత్యంపేట కానీ. ఇది మీ వైఫల్యం కాదా? 4000 ఇళ్ళు నిర్మాణం కొనసాగలేకపోవడానికి మీ వైఫల్యం కాదా? లక్ష్మీపూర్ సీడ్ పాస్ యూనిట్ నిర్మాణం చేపట్టకపోవడం మీ వైఫల్యం కాదా? యావ రోడ్డు మీ వైఫల్యం కాదా? ముఖ్యమైన చక్కెర ఫ్యాక్టరీ ఏదైతుందో ప్రభుత్వ పరం చేపట్టలేక దాన్ని పూర్తిగా మూసేయించడం ఏదైతుందో ఇది ప్రైవేట్ పరం చేయటంలో కుట్ర అంటున్నా. దీన్ని అమ్మకాన్ని పెట్టాలని ఒక కుట్ర అంటున్నా నేను. ఇలా తప్పిపోయిన టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ముందుగా చేయబోయే కార్యక్రమం ఈ ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ అమ్మకాన్ని పెట్టాడు. మళ్ళీ ఇంకా రైతులు కుట్రపూరితంగా నా మీద నామినేషన్ వేసిండ్రు. కుట్రపూరితంగా కాదమ్మా, కొంత మీకు ఏదైతుందో తెలిసి రావాలి, వాస్తవ పరిస్థితి తెలిసి రావాలి. రైతాంగం వల్ల ఆక్రోషం నిరసన వాళ్ళ ఆక్రోషం నిరసన తెలపడానికి ఇప్పుడు ఎవరికైనా ఆశ పెట్టేది పెడతా అంటే ఎవరైనా సంబరపడతాం. నువ్వే పసుపోడు 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 అని చెప్పినట్టు ఉట్టిత్తి ఊల ఉట్టిత్తి. పసుపోడు ముంచులో పక్కన పెట్టు. గిట్టుబడి సంగతి ఏంటమ్మా? ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇదే మధుజాషికి ఎంపీ ఉండగా 10,000 రూపాయల క్వింటల్ వచ్చింది, 10,000 రూపాయల క్వింటల్ ఇప్పించమంటున్నా. నువ్వు వచ్చినాక 5,000కి 4,000 సరే 4-5 పాటు 4 గట్టమ్మ మళ్ళా రైతు నేను పశుపండితలేను. ఇంకా రైతులు ఆక్రోషం కాదా ఇది? వాళ్ళ నిరసన కాదా ఇది? దాన్ని ఎందుకు గమనించరమ్మా అంటున్నా నేను. ఇవైతే ఒక పార్లమెంట్ సభ్యురాలుగా మీ బాధ్యత కదరమ్మా. ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఏదైతుందో ఈ ప్రాంత రైతాంగానికి న్యాయం చేయడం మీ బాధ్యత కాదా అంటున్నా నేను. ఇలా జగిత్యాల జిల్లా 2వ పంటకు నీరు అందించే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ వాటర్ ఎస్ఆర్ఎస్పీ ఇతర ప్రాంతం మిడ్మానేరు తరలించుకుంటూ పోతుంటే 14 టీఎంసీ జీవన్ రెడ్డి రైతాంగాన్ని రెచ్చగొడుతున్నాడు. ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లున్నాయి. 2వ పంటకు ఎరుగుతాలు ఇప్పించే బాధ్యత నాది. పోనీ సరే నా అదృష్టం ఎట్లుంటే అట్లయితే అయింది. ఇవ్వబ్బ ఎరుగుతాల నీళ్లు. ఇలా కనీసం చెరువులు కుండలు నింపండి అమ్మా అని చెప్పారంటే చేతులు ఎత్తేసింది. ఓ అక్రమంగా ఏదైతే ఉందో మిడిమానులు తరలించడానికి నీకు చేతులు వస్తే చట్టం అనుకూలిస్తుంది. ఇలా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ప్రాంతంలో చెరువులు కుంటలు నింపడానికి మాకు నిబంధనలు అడ్డొస్తాయి. మాకు నిబంధనలు అడ్డొస్తాయి అట, నిబంధనలు అడ్డొస్తాయట. ఎట్లా ఓటాడుతారో మీకు, ఓటు ఎట్లెత్తారో అంటున్నా నేను.
వీళ్ళ కవిత గారు నిజంగానే లౌకికవాదానికి కట్టుబడి ఉన్నటువంటి నాయకురాలు అయితే ఎస్ పొలిటికల్లీ టీఆర్ఎస్ పార్టీ ఏ మీద కట్టుబడి ఉంది ఒక అంశం నేను చెప్పింది. ఇట్స్ నథింగ్ బట్ బీటీమ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అనేది నేను ఇంకో ఇన్ని ఆధారాలు చూపెట్టింది. సరే వ్యక్తిత్వం వ్యక్తిగతంగా కూడా మనం ఆలోచన చేయాలి. మీ అందరి సమక్షం లోపల మా ఈయన వెంకటేశ్వర లేనట్టున్నాడు. మరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా వీళ్ళు నిర్వహించిన పరేడ్లో ఏదైతే ఉందో మతతత్వ శక్తులు వీళ్ళ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రదర్శన నిర్వహిస్తే కనీసం ఖండించినావమ్మా. దాని బాధ్యులైన కలెక్టరా ఎస్పీయా ఎవరు ఏంటి ఖండించాల్సిన దాన్ని కూడా నీకు ధైర్యం లేదు, ఖండించడానికి కూడా నీకు ధైర్యం లేదు. ఇద్దరం పక్కపక్కలనే కూర్చున్నాం అన్నాడు. ఇద్దరం పక్కపక్కలనే కూర్చున్నాం. నేను గమనించి ఎస్పీ కలెక్టర్ని వెళ్ళిపెడితే వాళ్ళు సారీ సార్ మేము ఇట్లా అనుకోలే అట్లా అనుకోలే అది ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసి జవాబు చెప్పడానికి. మేడం ఏదైతే ఉందో మరి అది ఉంటే దాన్ని ఖండించాల్సి వస్తుందనో ఏంటో కానీ సప్లై లేచి వెళ్ళిపోయింది. పోతే పోయింది అప్పుడు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇది ఖండించవచ్చు కదా. మీరు ఏర్పాటు చేసే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ అంశాన్ని కూడా ఖండిస్తే కొద్దిగా కొద్దిగా ఒక సెక్యులర్ భావాలకు ఏదైతే ఉందో గౌరవించినట్టు వాళ్ళు అవుతారు కదా. చివరి ఓటర్ చివరికి ఏదైతే ఉందో నాకు ఓట్లు కావాలి. మీకు ఎవరు ఓటే రైతులు ఎట్లా ఓటెత్తారు, లౌకిక వాదులు ఎట్లా ఓటెత్తారు, ముస్లిం మైనార్టీలు ఎట్లా ఓటెత్తారు, ఇండ్లు లేని నిరుపేదలు ఎట్లా ఓటెత్తారు మీకు. వీళ్ళ నీ మీద ఇంత వ్యతిరేకత ఏర్పడటానికి కారణం ఎవరు, నీ వైఫల్యం కాదా. ఎంతవరకు పార్టీ ఫిరాయింపులతో మేము బలోపేతం అవుతాం అనుకుంటే ఎట్లనమ్మా ప్రజలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల ప్రోత్సాహంతో ఏ రాజకీయ పార్టీ కూడా బలపడదని చెప్పి అంటున్నాను. పార్టీ ఫిరాయింపుల ప్రోత్సాహంతో ఏ రాజకీయ పార్టీ కూడా బలపడదని చెప్పి అంటున్నాను. మీ కార్యక్రమాల అమలు అనేది ప్రధానమని చెప్పి అంటున్నాను. వీళ్ళ నిజామాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రత్యక్షంగా కవిత గారే బాధ్యులు కాబోతున్నారు, ప్రత్యక్షంగా కవిత గారే బాధ్యులు కాబోతున్నట్టు నేను. దాన్ని మళ్ళా ఏ ఎమ్మెల్యేల మీద ఏ కార్యకర్త దోషిస్తారో తెలియదు నాకు. వీళ్ళ పోటీ ప్రధానంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్యనే గోచరిస్తున్నది. వీళ్ళ టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు అనేది ఎవరు రాబట్టుకుంటే వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు ఎవరు రాబట్టుకుంటే వాళ్ళే గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయంగా 35-40% ఓటు ఉంది. కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయంగా 35-40% ఓటు. మా మొన్న కూడా 30% ఓటు వచ్చింది నాకు. అంటే మేము ఇంకొక 10% ఒకరిలే ఇంకొక 5% వచ్చినా అవి రెండు డివిజన్ అయితే కాబట్టి మేము గెలిచాం. వాళ్ళు 30-30 మేము 40 అయితే కథం కదనే. టీఆర్ఎస్ 30 బీజేపీ 30 కాంగ్రెస్ 40 మొన్న నాకు కూడా 35 వచ్చింది ఇక్కడ. అంటే ఉన్న పరిస్థితులలో ఇవాళ మధు యాష్కి గారు ఏదైతే ఉందో ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి అంకితమైన నాయకుడిగా సాధారణంగా ఉద్యమం అంటే ప్రతిపక్ష పార్టీలు చేస్తాయి. కానీ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతోని సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి
రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఇలా మధు జాషి గారికి కూడా అందులో పాత్ర ఉందని చెప్పి అంటుంది. దాన్ని విస్మరించలే. ప్రకృతంలో ఈ ప్రాంతానికి పార్లమెంట్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించి ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాలకు, బలహీన వర్గాలకు, దళితులకు అండగా నిలిచిన అటువంటి అభ్యర్థి కాబట్టి మధు జాషి గారిని సమర్థించండి. ఇప్పుడు అత్యధిక మెజారిటీ ఎందుకు, నేను రెండు అంశాలు చెప్పాను. కేంద్రంలో ఎన్డీఏ వైఫల్యం, భారతీయ జనతా పార్టీ వైఫల్యం, స్థానికంగా మన పార్లమెంట్ సభ్యురాలి వైఫల్యం. రేపు అక్కడ యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడంతోనే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్, ఇలా ఏ ముస్లిం మనోభావాలను కించపరిచే విధంగా త్రిపుల తలాక్ బిల్లును ఏదైతే ఉందో చట్టం రూపొందించాలని కుట్ర కొనసాగుతుందో దాన్ని ఏదైతే ఉందో ముందుగా రద్దు చేయండి. ఇలా 12,000 కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్న నెలకు పేద మధ్యతరగతి కుటుంబాల వారికి అందరికి కూడా, అల్పాదాయ వర్గాల వారికి అందరికి కూడా నెలకు 6,000 రూపాయలు. ఇవాళ ఇంతవరకు ఏదైతే ఉందో, ఏ అంబానీ అదానులకు దోషిపెట్టిండో దాన్ని అరికట్టి ఈ నిరుపేదలకు ఏదైతే ఉందో వాళ్ళ బ్యాంక్ ఖాతాలో 6,000 వేసే విధంగా యూపీఏ ప్రభుత్వం రైతాంగాన్ని రుణవిముక్తులను చేయటం, ఇలా వరి ధాన్యానికి పసుపుకి ఏదైతే ఉందో చిట్టుబాటు ధర కల్పించటం, రైతాంగానికి ఆత్మస్థైర్యం నింపే విధంగా ఇలా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఆనాటి ఇంద్రమ్మ తల్లి పాలనను గుర్తు చేసే విధంగా కొనసాగదొరుతుందని చెప్పని, ఆ అవకాశం కల్పించాలని చెప్పని నేను సవినయంగా, ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్ సమయం ముగుస్తుంది కాబట్టి నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్సే, నేను లాస్ట్ అపీల్ టు ది ఓటర్, లాస్ట్ అపీల్ టు ది ఓటర్ మీ ద్వారా చేస్తున్నా. నాకు సహకరిస్తున్న పాత్రికేయ సోదరులకందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.